హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రవీణ్ కుమార్ అల్లి. ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ఉంగరం అనేటువంటి పాఠం, 1వ తరగతి తెలుగులో ఉంగరం అనేటువంటి గేయాన్ని ఎలా పాడాలి అనేటువంటిది మెయిన్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. తర్వాత వీడియోస్లో మీకు మిగిలినటువంటి కృత్యాలు, ఇంతకుముందు ఆట పాఠంలో పార్ట్2 పార్ట్3 ఏ విధంగా అయితే పెట్టామో అదేవిధంగా పెడతాము. ఈ గేయం ఈ వీడియోలో ఏంటంటే గేయం ఎలా పాడాలి, తర్వాత ఈ అండర్లైన్ చేసేటువంటి విషయాలు. అండర్లైన్ చేసేటప్పుడు ఏంటంటే మనకి మన పుస్తకంలో అండర్లైన్ చేసి పెద్ద స్క్రీన్ మీద చూపించినప్పుడు దాన్ని చూసుకుంటూ పిల్లవాడు ఈజీగా అండర్లైన్ చేసేటువంటి అవకాశం ఉంది. దానికోసమని ఈ అండర్లైన్ చేసేటువంటి ఆప్షన్ కూడా మేము ఇందులో చూపించడం జరుగుతుంది. సో దీన్ని మీరు రిమోట్ సాయంతో పాజ్ చేసుకొని అక్కడ అది చూపించుకుంటూ పిల్లల్ని మీరు ఇలా ఇక్కడ పుస్తకంలో గీసి ఉంది కదా ఇలాగే మీరు చేయండి అని అంటే మనకి మానిటరింగ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఒక్కొక్కరిని చెక్ చేసుకుంటే సరిపోతుంది, అది ఈజీగా ఉంటుంది అనేటిది నా యొక్క ముఖ్య ఉద్దేశం. సో రైట్, సో ఇప్పుడు మనం 1వ తరగతి తెలుగు పాఠంలోకి ఎంటర్ అవుదాం. ఎంటర్ అయ్యే ముందు మీకు అందరికీ తెలుసు కదా నా పేరు ప్రవీణ్ కుమార్. నేను పెద్ద వెంకటగిరి పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నాను. సో ఆల్రెడీ మీరు బొమ్మను చూడటం, బొమ్మ నుంచి ప్రశ్నలు రాబట్టడం, వినడం, మాట్లాడడం ఇదంతా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ గేయాన్ని ఏ రకంగా పాడాలనే తెలుసుకుందాం. రైట్, ఒకసారిగా మనం ఇప్పుడు ఈ పాఠాన్ని ఎలా పాడాలి. రైట్, రంగురంగుల ఉంగరం రతనాల ఉంగరం, రంగురంగుల ఉంగరం రతనాల ఉంగరం, ఎములాడా జాతరలో దొరికేటి ఉంగరం, ఎములాడా జాతరలో దొరికేటి ఉంగరం, జాతరలో మా తాత కొనిచ్చిన ఉంగరం, జాతరలో మా తాత కొనిచ్చిన ఉంగరం, మా దోస్తులందరికీ నచ్చిన ఉంగరం, మా దోస్తులందరికీ నచ్చిన ఉంగరం, చూపుడు వెలు మీద చుక్క సుంటి ఉంగరం, చూపుడు వెలు మీద చుక్క సుంటి ఉంగరం, ఎర్రెర్రా ఉంగరం ఎములాడా ఉంగరం, ఎర్రెర్రా ఉంగరం ఎములాడా ఉంగరం, రంగురంగుల ఉంగరం రతనాల ఉంగరం, రంగురంగుల ఉంగరం రతనాల ఉంగరం, ఎములాడా జాతరలో దొరికేటి ఉంగరం, జాతరలో మా తాత కొనిచ్చిన ఉంగరం, జాతరలో మా తాత కొనిచ్చిన ఉంగరం, మా దోస్తులందరికీ నచ్చిన ఉంగరం, మా దోస్తులందరికీ నచ్చిన ఉంగరం, చూపుడు వెలు మీద చుక్క సుంటి ఉంగరం, చూపుడు వెలు మీద చుక్క సుంటి ఉంగరం, ఎర్రెర్రా ఉంగరం ఎములాడా ఉంగరం, ఎర్రెర్రా ఉంగరం ఎములాడా ఉంగరం, రంగురంగుల ఉంగరం రతనాల ఉంగరం. సో ఇది అండి ట్యూన్. సో పిల్లలు చక్కగా నాతో పాటు పాడండి, మళ్ళీ ఒకసారి నేను పాడుతుంటాను మీరు పాడండి. రైట్, రంగురంగుల ఉంగరం రతనాల ఉంగరం, రంగురంగుల ఉంగరం రతనాల ఉంగరం, ఎములాడా జాతరలో దొరికేటి ఉంగరం, ఎములాడా జాతరలో దొరికేటి ఉంగరం, జాతరలో మా తాత కొనిచ్చిన ఉంగరం, జాతరలో మా తాత కొనిచ్చిన ఉంగరం, మా దోస్తులందరికీ నచ్చిన ఉంగరం, మా దోస్తులందరికీ నచ్చిన ఉంగరం, చూపుడు వెలు మీద చుక్క సుంటి ఉంగరం, చూపుడు వెలు మీద చుక్క సుంటి ఉంగరం, ఎర్రెర్రా ఉంగరం ఎములాడా ఉంగరం, ఎర్రెర్రా ఉంగరం ఎములాడా ఉంగరం.
రైట్, ఇది చాలా చక్కగా పాడారు. మరి దీని తర్వాత మనని పుస్తకంలో ఏం చేయమన్నాడు అనేటువంటి విషయం చూద్దాం. ఇక్కడ ఏమన్నారంటే, ఈ వాక్యాలు గేయంలో గుర్తించి వాటి కింద గీత గీయండి అన్నాడు. ఫస్ట్ రంగు రంగుల ఉంగరం అనేది ఎక్కడుందో చూసి దాని కింద గీత గీయమన్నారు. రైట్, ఇది పాఠం కదా, దీంట్లో రంగురంగుల ఉంగరం అనేది ఎక్కడుందనేది చూసి దాని కింద గీయమన్నారు. సో మీరు, నేను ఇక్కడ గీస్తున్నాను, మీరు కూడా గుర్తుపట్టండి మీ పుస్తకంలో ఎక్కడుంది అనేటువంటి విషయాన్ని. రైట్, రంగురంగుల ఉంగరం ఫస్ట్ లైన్దే కదా మంది, రంగురంగుల ఉంగరం. సో రైట్, ఇది గీత గీయాలి. మీరు ఈ విధంగా గీత గీయండి, ఈ లైన్కి గీత గీయండి. ఓకేనా? చూడండి అందరూ, టీవీ వైపు చూసి ఇక్కడ మీరు అందరు కూడా గీత గీసేయండి. ఒకటి అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఏం గీయమన్నారు చూద్దాం. నచ్చిన ఉంగరం. సో రైట్, ఏమన్నాడు, నచ్చిన ఉంగరం. రంగురంగుల ఉంగరం ఆల్రెడీ గీతలు గీసేసాం, నచ్చిన ఉంగరం ఇదిగోండి, నచ్చిన ఉంగరం. మా దోస్తులందరికీ నచ్చిన ఉంగరం, నచ్చిన ఉంగరం. రంగురంగుల ఉంగరం, నచ్చిన ఉంగరం, ఈ రెండింటికి మనం గీతలు గీసేసాం. తర్వాత చూద్దాం, ఇంకా దేనికి గీత గీయమన్నాడు, ఎర్రెర్ర ఉంగరం, ఏములాడ ఉంగరం, ఈ రెండింటికి గీత గీయమన్నారు. ఓకే, ఎర్రెర్ర ఉంగరం లాస్ట్లో ఉంది కదా, ఎర్రెర్ర ఉంగరం ఏములాడ ఉంగరం. రైట్, ఇలా మీరు గీత గీసి ఉండాలి. సో ఇక్కడ ఒక గీత, ఇక్కడ ఒక గీత, ఇక్కడ ఒక గీత, ఇక్కడ గీత, మొత్తం నాలుగు గీతలు నేను ఎక్కడ గీసానో చూసి మీరు కూడా అక్కడే గీయండి. ఇది రంగురంగుల ఉంగరం, ఇది నచ్చిన ఉంగరం, ఇది ఎర్రెర్ర ఉంగరం, ఇది ఏములాడ ఉంగరం. సో ఇవన్నీ కూడా మీరు గీసేయండి. సో చూడండి, చక్కగా చూసి మంచిగా నెమ్మదిగా సరిగ్గా గీయండి తప్పులు పోకుండా. రైట్, గీశారు కదా. ఇప్పుడు మళ్ళీ పుస్తకంలో మనల్ని ఏం చేయమన్నాడు అనేటువంటి విషయాన్ని మళ్ళీ చూద్దాం. రైట్ పిల్లలు, పుస్తకంలో మనల్ని ఈసారి ఏం చేయమన్నాడు, గేయంలో ఉంగరం పదాన్ని గుర్తించి సున్నా చుట్టమన్నాడు. ఉంగరం అనేటువంటి పదాన్ని చూసి మనకు ఉంగరం ఎక్కడైతే ఉందో అక్కడ మనం సున్నా చుట్టాలంట. దీంట్లో ఉంగరం ఎక్కడ ఉంది కదా, ఎక్కడ కనపడితే అక్కడ ఉంగరాన్ని చుట్టూ ఇలా సున్నా చుట్టాలి. సో నాకు సున్నా చుట్టడం రావట్లేదు, మీకు అందరికీ వచ్చు కదా, చక్కగా అలవాటు అయిపోయింది కదా, చూద్దాం. సో ఇది మన రంగురంగుల ఉంగరం కదా, దీంట్లో ఎక్కడెక్కడ ఉంగరం ఉందో దాని చుట్టూ మనం సున్నా చుట్టాలి. ఫస్ట్ మొట్టమొదటిగా పాఠం పైన ఉంగరం ఉంది కదా, అదొకసారి సున్నా చుడదామా. మొట్టమొదటిది ఇక్కడ ఉందన్నమాట ఉంగరం. సో ఇది సున్నా చుట్టండి, ఇక్కడ గుండ్రంగా ఉంది కదా, ఆ చుట్టేసేయండి. ఇప్పుడు గేయంలో ఇంకెక్కడెక్కడ ఉంగరం ఉందనేది మనం చూద్దాం. ఇది ఇక్కడెక్కడ ఉంగరం ఉంటే అక్కడ మనం ఇప్పుడు దాని చుట్టూ సున్నా చుట్టాలన్నమాట. ఓకే, ఇదిగో రంగురంగుల ఉంగరం రతనాల, ఇగో ఇక్కడ ఒకటి ఉంది ఉంగరం, యములాడ జాతరలో దొరికేటి, ఇదిగో ఉంగరం, జాతరలో మా తాత కొనిచ్చిన ఉంగరం, మా దోస్తులందరికీ నచ్చిన ఉంగరం, చూపుడు వెలు మీద చుక్క సంటి ఉంగరం, ఎర్రెర్రా ఉంగరం ఎములాడా ఉంగరం. ఎక్కడెక్కడ ఉంగరం ఉందో అన్నిటికీ ఇలా సున్నా చుట్టేయండి మీరు. సో నేను చుట్టాను, మీరు కూడా మీ పుస్తకంలో వెతికి అక్కడ సున్నా చుట్టండి. చుట్టిన తర్వాత మీ టీచర్ చూపించి అక్కడ అందరూ రైట్ కొట్టించేసుకొని ఇటు పక్కన ఆ టీచర్ గారు సంతకం పెడతారు, ఈ విధంగా మీరు సంతకం పెట్టేసుకోండి, పెట్టించుకోండి. ఓకేనా? రైట్, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏమన్నా చూద్దాం. ఈ కింది వాక్యాల్లో ఉంగరం అనే పదానికి సున్నా చుట్టండి. సో పుస్తకంలో మీకు ఈ క్రింది వాక్యంలో ఉంగరం అనేటువంటి పదానికి సున్నా చుట్టం ఉంది, ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. సో క్రింది వాక్యాలు ఇక్కడ ఉంది ఉంగరం, పాప వేలికి ఉంగరం ఉంది, పెండ్లి కూతురి వేలికి ఉంగరం ఉంది, ఇక్కడ ఉంది, మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది. సో ఇక్కడ చూసి మీరు మీ పుస్తకంలో ఉంగరం అనేది ఎక్కడుందో చూసి ఆగేయ లాలైన్లలో వాటికి సున్నా చుట్టండి. సరేనా? సరే రైట్, ఈరోజుకింతే, మనము నెక్స్ట్ వీడియోలో మిగిలిన విషయాలు చర్చిద్దాం. ఓకేనా? సరే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ సపోర్ట్. ఐ హోప్ ద సేమ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.